సుధాకర్ రెడ్డి హత్య కేసు మరో మరుపు తిరిగింది. స్వాతిని ఈ హత్యకు సూత్రధారి అని పోలీసులు భావించారు. కానీ రాజేష్ ను విచారిస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్వాతి సలహా మేరకే హత్య చేసినట్లు రాజేష్ చెప్పుకొచ్చాడు. అయితే కథ నడిపించిందంతా రాజేష్ అని పోలీసులు తేల్చారు. హత్యలో మెడికల్ ప్రొఫెషనల్ హస్తం ఉందని పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో హత్యలో రాజేష్ పాత్ర ప్రముఖంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సుధాకర్ రెడ్డి హత్యపై ప్రధాన నిందితుడు రాజేష్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. తను ఈ కేసు ఏ విధంగా ఈ మర్డర్ ఎలా ప్రారంభించాడు అన్నది మొత్తం చెప్పాడు. దానిలో భాగంగా అతను రాజేష్ రాజేష్ అనే వ్యక్తి ఇక్కడ సాయి సంజీవిని ఈ మంద స్వాతి సుధాకర్ నా పేరు రాజేష్ అండి. ఇది మేమిద్దరం కలిసి ఆలోచన చేసినామండి. ఎందుకు వచ్చింది ఆలోచన ఎట్లా? తనను సుధాకర్ రెడ్డి నెగ్లెక్ట్ చేసేవాడని నాతో చెప్పింది. బట్ ఆమెకి రోజు తాగొచ్చి కూడా కొట్టేవాడు. అంటే మీకు జాలి అట్లా అనిపించలేదు? అడిగానండి నేను. స్వాతిని అడిగానండి. ఏమని? ఒకసారి ఆలోచన చేస్తాం, మన ఇద్దరం ఎటైనా వెళ్ళిపోదాం అన్నట్టు అడిగాను సార్. ఏమన్నది? నాకు పేరెంట్స్ పిల్లలు అవి కావాలి అని చెప్పారు. అందుకు మేము ఇది చూజ్ చేసుకున్నాం. ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఫేస్కి కాల్చుకున్న తర్వాత చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నీకు భయం అనిపించలేదు కదా కాల్చుకుంటుంటే అవుతుంది నాకని? హ్యాపీగా ఉండాలంటే చేయాలి అని చెప్పింది సార్. అంటే ఆమె చెప్తేనే? అంటే గ్యాస్ స్టవ్ మీద నీ ముఖం పెట్టావా? గ్యాస్ స్టవ్ మీద కూడా పెట్టావా? అవును. నువ్వు పెట్టావా? ఆమె పెట్టిందా? నేను. ఈ ప్లాస్టిక్ సర్జరీ ఆలోచన ఎట్లా వచ్చింది చెప్పండి ఒకసారి క్లియర్. మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? సినిమా టీవీల ప్రభావం? లేదండి, మామూలుగానే మేము ఆలోచన చేస్తాం. మీకు 2 ఏళ్ల కింద పరిచయమా అంతకన్నా ముందే పరిచయమా? 2 ఇయర్స్ అండి. మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఆమె అమ్మమ్మ వాళ్ళ ఊరు సేమ్ కదా? కాదండి. ఇప్పుడు రాజేష్, మీకు మీకు వచ్చే శాలరీ 5 నుంచి 6 వేల రూపాయలు మాత్రమే. మీకు ప్లాస్టిక్ సర్జరీకి దాదాపు 8 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతాయి. ఈ డబ్బులు ఎట్లా పెట్టాలనుకుంటున్నారు? అనుభవం చేస్తాను చెప్పండి. పెట్టుకుంటాను. సుధాకర్ రెడ్డి స్థానంలో ఉండాలని మీ ఆలోచన లేకపోతే ఆలోచన? మీ అక్రమ సంబంధం గురించి ఇంకెవరికి? అతని ఇంట్రాగేషన్ లో తను ఈ కేసు ఏ విధంగా ఈ మర్డర్ ఎలా ప్రారంభించాడు అన్నది మొత్తం చెప్పాడు. దానిలో భాగంగా రాజేష్ అనే వ్యక్తి ఇక్కడ సాయి సంజీవిని ఈ మంద స్వాతి సుధాకర్ రెడ్డి భార్య అక్కడికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు 2 సంవత్సరాల క్రితము ఈ రాజేష్ తోటి పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధంగా మారిపోవడము, ఆ తర్వాత అతను ఇంటికి వెళ్ళడము, సుధాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి సుధాకర్ రెడ్డి లేని సమయంలో ఆమెతోటి శారీరకంగా కలవడము, తర్వాత రెగ్యులర్గా అతనితో ఇద్దరు కూడా గంటల తరబడి మాట్లాడుకోవడం ఇట్లా చేస్తుండేవారు. అయితే ఆమె చెప్పడం ఏంటంటే ఇతను యొక్క స్టేట్మెంట్లో ఆమెని అతను సుధాకర్ రెడ్డి నెగ్లెక్ట్ చేయడము, వ్యాపార లావాదేవీల్లో వ్యాపార బిజీలో ఈమెను నెగ్లెక్ట్ చేసేసి ఈమెని సరిగ్గా చూసుకోకపోవడం స్వాతిని, తర్వాత ఆ టెన్షన్స్ తోటి వ్యాపార టెన్షన్స్ తోటి ఈమెను కొట్టేవాడని చెప్పేసి అని, ఆ తర్వాత ఇద్దరు కలిసి ఎట్లయినా చేసి సుధాకర్ రెడ్డిని తప్పించేసి వాళ్ళిద్దరు కూడా సుఖంగా ఉండాలి ఎక్కడికైనా వెళ్ళిపోయాయని చెప్పేసి అని ఒక నిర్ణయానికి వచ్చినారు. ఆ తర్వాత అప్పుడే వీళ్ళు 26వ తారీఖు నాడు కంటే ముందే ఈ ఇద్దరు కూడా ఒక ప్లాన్ చేసుకున్నారు, సుధాకర్ రెడ్డిని తీసేసి అంటే చంపేసి అతని ప్లేస్లో రాజేష్ వచ్చేటట్టుగా ముఖం కాల్చుకొని చేయాలని చెప్పేసి అని ప్లాన్ చేసుకున్నారు. దానిలో భాగంగానే 26వ తారీఖు నాడు రాత్రి సాయంత్రము ఇతను ఇంట్లో చెప్పేసి వాళ్ళ ఇంట్లో రాజేష్ వాళ్ళ ఇంట్లో నేను విజయవాడ వెళ్తున్నానని చెప్పేసి అని బయలుదేరి వచ్చిండు బ్యాగ్ అవన్నీ సర్దుకొని. వస్తూ ఒక షాప్లో
నైలాన్ తాడు, తర్వాత గడ్డపార కూడా కొనుక్కొని వచ్చేసి ఆమెకు రాత్రి 8 గంటల ప్రాంతంలో స్వాతికి మన సుధాకర్ రెడ్డి లేని సమయంలో ఇంట్లో ఇచ్చి ఇంట్లో పెట్టమని చెప్పేసి అని మళ్ళీ వెళ్ళిపోయి రవితేజ కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 11 గంటల రాత్రి స్వాతి అతనికి మెసేజ్ చేసి సుధాకర్ రెడ్డి పడుకొని ఉన్నాడు, వచ్చేసేయండి ఇప్పుడే ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి చెప్పడంతో రాజేష్ ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత సుధాకర్ రెడ్డిని కమాన్ పట్టితోటి తల మీద కొట్టే వరకు అది స్లిప్ అయ్యి మన నుదుటి మీద తగలడంతో అబ్బా కొట్టినవే అని చెప్పేసి అని లేచి అరిసే వరకు అప్పటికి లైట్లు బంద్ చేసినారు. రాజేష్ని అతను గమనించలేదు. అయితే ఈమెనే స్వాతినే అతనికి చెప్పింది, నువ్వు తాగున్నావు కాబట్టి నువ్వు స్లిప్ అయిపోయి ఈ మన మంచాన్ని తగిలి దెబ్బ తగిలించుకున్నావు, ఈ మధ్య బాగా తాగుతున్నావు నువ్వు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే అతను రాజేష్ని కూడా ఆమె సైగ చేసేసి నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ నేను పిలిచినప్పుడు రమ్మని చెప్పేసి సైగ చేసి పంపించేసినది. ఈ లోపల సుధాకర్ రెడ్డి వాళ్ళ మేనమామ కొడుకుని పిలిపించుకున్నది ఆమె. పిలిపించేసి అతన్ని సుధాకర్ రెడ్డిని హాస్పిటల్ పంపించి ట్రీట్మెంట్ చేయించి తీసుకొచ్చేసి మళ్ళీ ఇంట్లో పడుకోబెట్టారు. బ్రేక్ తీసుకుందాం.